Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ స్లోగన్ చంద్రబాబుకు బూమరాంగ్. పేరుకు మాత్రమే 40 ఇయర్స్ ఇండస్ట్రీ, ఆలోచనలన్నీ నాశరకమే అన్నట్లుగా తయారైంది చంద్రబాబు నాయుడు వ్యవహారం. ఎల్లో మీడియా మద్దతుతో ఒకప్పుడు చంద్రబాబు ఆడిన ఆటలన్నీ ఇప్పుడు అవుట్ డేటెడ్ అయిపోయాయి. ఒకప్పుడు ప్రత్యర్థులను తన ఇష్టం వచ్చినట్లు చంద్రబాబు ఆట ఆడించేవారు. అప్పట్లో ఎలా సాధ్యమైందంటే మీడియా మొత్తం చంద్రబాబు గుప్పిట్లో ఉండేది, కాబట్టి ప్రత్యర్థులపై బాగా బురద చల్లించేసేవారు. తాను వినుకుండి ప్రత్యర్థులను మీడియా ద్వారా గబ్బు పట్టించేసేవారు. మీడియాలో వ్యతిరేక వార్తలు వచ్చేసరికి ప్రత్యర్థులు భయపడేవారు. అలాగే వచ్చిన వార్తలు కథనాలన్నీ నిజమే అని జనాలు కూడా అనుకునేవారు. ఈ విధంగా అధికారులు ఉన్నా లేకపోయినా చంద్రబాబు తనకు తిరుగులేదని అనిపించుకున్నారు. అయితే అవన్నీ జగన్మోహన్ రెడ్డి ముందు పనికిరాకుండా పోయాయి. 2014 తర్వాత చంద్రబాబు ప్లాన్లన్నీ బడిసికొట్టడంతో 2019 ఎన్నికలలో ఘోర ఓటమని మూటకట్టుకున్నారు. ఇదంతా చరిత్ర అయితే ఇప్పుడు జగన్ను ఓడించేందుకు కొత్తగా సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలి అనే స్లోగన్ను అందుకున్నారు. అయితే ఈ స్లోగన్ జనాల్లో పెద్దగా పనిచేయడం లేదని అర్థమవుతోంది. ఎందుకంటే జగన్ను సైకోలాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అండుకోతో పాటు ఎల్లో మీడియా మాత్రమే చూస్తోంది. మామూలు జనాల్లో మెజారిటీ హ్యాపీగానే ఉన్నట్లున్నారు. ఎందుకంటే దాదాపు 1.31 కోట్ల కుటుంబాలకు ప్రభుత్వం నుండి ఏదో రూపంలో లబ్ధి అందుతోంది. ఇందులో వివిధ పార్టీలకు చెందిన మద్దతుదారులు కూడా ఉన్నారు. జనాలు అనుకున్నారు కాబట్టే సైకిల్ పాలన పోయింది. ప్రభుత్వం నుండి లబ్ధి పొందుతున్న జనాలకు జగన్ పాలన సైకో పాలనగా అనిపించే అవకాశం లేదు. పైగా చంద్రబాబు హయాంలో మధ్యతరగతితో పాటు బీపీఎల్ ఫ్యామిలీలు కూడా బాగా ఇబ్బందులు పడ్డాయి. మౌలిక సదుపాయాలను కల్పించలేకపోయారు. అభివృద్ధి లేకపోగా సంక్షేమ పథకాలను అటకెక్కించేశారు. అమరావతి గ్రాఫిక్స్ కారణంగా చంద్రబాబు పాలనంతా సంపన్నుల కోసమే అన్నట్లుగా జనాలకు అర్థమైంది. అందుకనే 2019 ఎన్నికలలో టీడీపీ అంత ఘోరంగా ఓడిపోయింది. అలాంటిది మళ్ళీ సైకిల్ రావాలని టీడీపీ జనాలు తప్ప న్యూట్రల్స్లో ఎంతమంది కోరుకుంటారు? చూస్తుంటే చంద్రబాబు చేస్తున్న స్లోగన్ చివరకు చంద్రబాబుకే రివర్స్ కొట్టేటట్లుంది.